డాక్టర్ లకు నర్స్ లకు కూడా ప్రభుత్వం భోజన వసతులు ఏర్పాటు చేయలేదు వాళ్ళు రాత్రి పగళ్లు కష్టపడుతుంటే కనీసం డాక్టర్ లకు నర్స్ లకైనా తాగడానికి మంచి నీళ్లు భోజనాలు ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వల్ల మీరు మీ ఇళ్ల నుంచి తెచ్చుకోండి ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేయదు అని చెప్పిండు అదే విధంగా పేషెంట్ లెంబడి వచ్చిన కుటుంబ సభ్యులకు కూడా కనీసం తాగడానికి నీళ్లు భోజనం దొరకలేదని మా దృష్టికి వచ్చింది కాబట్టి దాదాపుగా ప్రతి రోజు ఇక్కడ మధ్యాహ్నం ఒక 1000 మంది భోజనం దొరకని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి ఎన్ని రోజులు లాక్ డౌన్ ఉంటాన్ని రోజులు మేము ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర ఈ 1000 మందికి ప్రతి రోజు భోజనం మంచినీళ్ల వసతిని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏర్పాటు చేయదలుచుకున్నాము రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనాడు అధికారంలో ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన వాళ్ళకు ఇక్కడ కూలి పని చేసుకునే అడ్డ మీద కూలీల నుంచి పేదోళ్ళ కోసం అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే భోజనాన్ని అందించే ఏర్పాటు అనాడు కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ ఏర్పాటును ఈ రోజు కనీసం అన్నపూర్ణ క్యాంటీన్లను నడపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలకు పేదలకు భోజనం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది కాబట్టి ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కోవిడ్ గాంధీ హాస్పిటల్ దగ్గర ఈ రోజు ఈ ఉచిత భోజనాన్ని అందించే ఏర్పాటు చేశాం పేదలకు ఎవరికైనా మధ్యాహ్నం ఇక్కడ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు నర్సులు పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ఇక్కడ పేషెంట్ల ఎంబడొచ్చిన కుటుంబ సభ్యులకు అవసరమైతే హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు కూడా ఈ భోజనాన్ని అందించడానికి ప్రతిరోజు ఒక 1000 మందికి ఉచిత భోజనాన్ని లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఈడుకొచ్చిన ప్రతి వాళ్లకు ఈ సహాయాన్ని అందించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించినాం 1000 మంది భోజనం అక్కడ ఉంది లోపలికి తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మా శ్రేణులు ఇక్కడ అందుబాటులో ఉండి వాళ్ళకు ఆ వసతులన్నీ ఏర్పాటు చేయదలుచుకున్నారు 2 రోజుల నుంచి ఇవాళ రేపు వ్యాక్సిన్ కూడా బంద్ చేశారు గతంలో కోవాక్సిన్ 4 వారాల తర్వాత సెకండ్ డోస్ ఇవ్వాలన్నారు కోవిషీల్డ్ 6 నుంచి 8 వారాలు అన్నారు ఇవాళ ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడం వల్ల మొదటి డోస్ తీసుకున్న వాళ్లకు సెకండ్ డోస్ ఎప్పుడు అవసరం ఉందో లెక్కలు ఉన్నాయి స్పష్టంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో 35 లక్షల మందికి సెకండ్ డోస్ అందించాల్సిన అవసరం ఉంది ఇవాళ సెకండ్ డోస్ అందించడానికి ప్రభుత్వం దగ్గర వ్యాక్సిన్ లేకపోవడం వల్ల ఒక క్రమ పద్ధతిలో ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ రోజు ఎవరికి వ్యాక్సిన్ అందించలేని పరిస్థితి వచ్చింది దీని నుంచి తప్పించుకోవడానికి నరేంద్ర మోడీ గారు కొత్త ఎత్తుగడ కనిపెట్టారు 4 వారాలకు కోవాక్సిన్ 6 నుంచి 8 వారాలలో ఇవ్వాల్సిన కోవిషీల్డ్ ను 12 నుంచి 16 వారాలకు పెంచుకోండి అని చెప్పాడు అంటే ఈ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకొని సెకండ్ డోస్ ఎంత మందికి అవసరం ఉందో ప్రభుత్వం దగ్గర స్పష్టంగా లెక్కలు ఉన్నాయి ఎందుకంటే మొదటి డోస్ తీసుకున్నాక 4 వారాల తర్వాత నీకు సెకండ్ డోస్ అవసరం ఉంది లెక్కలకు అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆధార్ కార్డును ఎన్రోల్ చేసుకుని మనం ఫస్ట్ డోస్ ఇచ్చినామంటే సెకండ్ డోస్ మనకి ఎంత అవసరం ఉందో కంపెనీలకు వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ఆర్డర్స్ పెట్టి కొనుగోలు చేసి వాళ్ళకి అందుబాటులో పెట్టాల్సిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెంది ఇవాళ 12 వారాల నుంచి 16 వారాలకు పెంచినామని చెప్తున్నారు ఇది ఒక దుర్మార్గమైన చర్య